షిప్ సైక్లోన్లో ఉంది. అసలు సైక్లోన్ ఎలా ఫామ్ అవుద్ది? తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అంత ఎఫెక్ట్ అవుతే సముద్రంలో ఆరిజినేట్ అయిన సైక్లోను ఇంకెంత తీవ్రత ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీ అందరికీ. నడి సముద్రంలో వచ్చిన సైక్లోను తీవ్రత ఏ రేంజ్లో ఉంటుందో తెలియడానికి ఈ వీడియోని ఇట్లా ప్రజెంట్ చేస్తున్నాను. గాలి స్పీడ్ చాలా ఉంది, అసలు నేను ముందుకి నడవలేకపోతున్నాను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి. ప్లస్ నేను ఎక్స్ట్రా డబ్బింగ్ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఏది మాట్లాడినా ఈ గాలికి అది వినిపించదు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ అసలు సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుందో, మేము షిప్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఆపద నుంచి తప్పించుకోవడానికి లైవ్లో షిప్ సైక్లోన్లో ఉంది కాబట్టి మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు విషయం తెలుసా, ప్రతి సంవత్సరం 200 షిప్స్ ఈ రఫ్ వెదర్ వల్ల, సైక్లోన్ వల్ల మునిగిపోవడం కానీ, మొత్తం బోల్తా పడడం కానీ, తీవ్ర నష్టం కలగడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీలో ముందే వెదర్ ఫోర్కాస్ట్, ఇక్కడ సైక్లోన్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్తే సేఫ్, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ముందే తెలుస్తుంది. కానీ అప్పుడప్పుడు సడన్గా చెప్పకుండా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కాబట్టి అప్పుడప్పుడు షిప్ సైక్లోన్లో ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు సైక్లోన్ అసలు ఎలా ఫామ్ అవుద్ది సముద్రంలో? తుఫాన్ గురించి తెలుసుకునే ముందు అల్పపీడనం, వాయుగుండాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఎక్కువగా గాలులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీడనం అంటారు. ఈ రెండు పీడనాలు గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి. గాలుల్లో రెండు రకాల గాలులు ఉంటాయి, అవి వేడిగాలి, చల్లగాలి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది, చల్లగాలి నెమ్మదిగా కిందికి దిగుతుంది. భూవాతావరణాన్ని సమీపించే కొలది ఈ గాలి చల్లబడుతుంది. గాల్లో ఉండే ఆవిరి ఘనీభవించి మంచు స్ఫుటికాలు ఏర్పడతాయి, దట్టమైన మేఘాలు ఏర్పడతాయి, కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి. ఈ అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది, అది మరింత బలపడితే తుఫాన్గా ఏర్పడుతుంది. సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుఫాన్లు గ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్తో కలిసి ప్రయాణిస్తాయి. సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాన్ భూవాతావరణంలోకి ప్రవేశించడాన్నే తీరాన్ని తాకడం అంటారు. తుఫాన్ తీరాన్ని తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లా చెదురై భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల తుఫాన్ అంటారు, మరికొన్ని చోట్ల హరికేన్ అని అంటారు. మరి రెండింటికి తేడా ఏమైనా ఉందా? తుఫాన్లు ప్రాంతాలు వాటి ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తారు. ఆగ్నేషియా ప్రాంతాల్లో సైక్లోన్ అని, ఈశాన్య పెసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో హరికేన్లని అంటారు. హరికేన్ను టైఫూన్కు మధ్య తేడాని గాలి వేగాన్ని బట్టి అంచనా వేస్తారు. గాలి వేగం గంటకు 100 కిలోమీటర్లు మించితే అది హరికేన్. గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే టైఫూన్ అంటారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లో ఇలాంటివి ఎక్కువగా ఏర్పడతాయి. మనము ఉప్పెన సినిమా చూశారు కదా, అసలు ఉప్పెన అంటే ఏంటి? మరి తుఫాన్ అంటే బలమైన గాలులు మేఘాలతో కూడి భారీ వలయం. ఇది తీరాన్ని సమీపించే కొద్దీ సముద్రంలో అలజడి పెరుగుతుంది. తుఫాన్ వేగానికి సముద్రంలో నీరు భారీ అలల రూపంలో భూమిపైకి చేరుతుంది. దీన్నే ఉప్పెన అంటారు. అందుకే అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు. చిన్నప్పటి నుంచి నేను వార్తలు చూస్తున్నప్పుడు న్యూస్ లాస్ట్లో వాతావరణం అప్డేట్ వచ్చేదన్నమాట. అందులో వాళ్ళు యూజ్ చేసే ఆ టర్మ్స్ నాకు సగం అర్థమయ్యేవే కాదు. ఈ వీడియో పుణ్యమా అని చెప్పి నేను రీసెర్చ్ చేసి అచ్చ తెలుగులో అసలు అల్పపీడనము, తుఫాను, హరికేన్ అంటే ఏంటి, ప్రతీదీ ఉప్పెన మీ అందరికీ అర్థమయ్యేలా నేను తెలుసుకొని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నందుకు కనీసం కొంతమందికైనా యాక్చువల్ నాలెడ్జ్, అసలు సైక్లోన్ ఎలా ఫామ్ అవుతో తెలియజెప్పాలి అనడానికి ఈ అటెంప్ట్ చేశాను. మేము ఏ జాగ్రత్తలు తీసుకుంటాం తెలుసా సైక్లోన్ వచ్చినప్పుడు? అసలు సైక్లోన్లో షిప్ ఇరుక్కుంటే రియల్ లైఫ్లో ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ మెయిన్గా అక్కడ వాచ్ కీపింగ్ చేస్తున్న మాస్టరు, చీఫ్ మేట్ చాలా టాలెంటెడ్ పీపుల్ అయి ఉండాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు యూజ్ చేసుకొని అసలు ఆ సైక్లోన్ ఐ అంటే ఎక్కడైతే అది ఆరిజినేట్ అయ్యి డేంజర్ స్పాట్ ఉంటుందో అది అవాయిడ్ చేస్తూ దూరం నుంచి వెళ్ళడానికి రూట్ని తయారు చేసుకొని షిప్ని ఆ రూట్లో తీసుకెళ్తాం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ స్టీరింగ్. షిప్పుకి అలలు ముందు నుంచి వెళ్ళి ఎదురొస్తే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ముందట షిప్పు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అదొకవేళ అలలు ముందు నుంచి కాకుండా సైడ్ నుంచి వెళ్ళి కనుక వస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. షిప్ ఒక సైడ్కి మొత్తం వంగిపోయి మళ్ళీ అది నార్మల్ అవ్వడానికి
చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట. సో అందుకని ఆ స్టీరింగ్ కరెక్ట్గా చేస్తూ ఆ అలల్ని షిప్ ఫార్వర్డ్ నుంచి ఫేస్ చేసేలా ప్లాన్ చేస్తాం. ఇలాంటి రఫ్ వెదర్లో సైక్లోన్ టైప్లో ఉన్నప్పుడు ఓపెన్ డెక్ మీదకి అసలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళి పెద్ద అల వచ్చి ఆ మనిషిని తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఆ మనిషి బ్రతకడం అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్, మాక్సిమం ఛాన్స్ ఉండదు చనిపోయినట్టే. సో అవాయిడ్ చేస్తాం అలా రఫ్ వెదర్ ఉన్నప్పుడు బయట వర్క్ చేయాల్సి వస్తే మాక్సిమం అవాయిడ్ చేస్తాం. ఒకవేళ వర్క్ చేయాల్సిన పరిస్థితే ఉంది అనుకో, దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకొని సేఫ్టీ ఉంటేనే ఆ వర్క్ అటెంప్ట్ చేస్తాం. మీరు ఇప్పుడు కొన్ని విజువల్స్ చూడొచ్చు, ఇవి రియల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని మీకు చూపిస్తున్నాను. ఒక రఫ్ వెదర్ సైక్లోను వల్ల ఎంత పెద్ద షిప్ అయినా ఎలా మునిగొద్దో మీకు అర్థమైంది అనుకుంటా. హలో, this is the German coast guard. We are sinking, we're sinking. What are you thinking about? ఇంతకుముందు చూపించిన వీడియో కామెడీగా ఉన్నా కానీ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో చెప్పే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళేమో ఎమర్జెన్సీలో వీఆర్ సింకింగ్ వీఆర్ సింకింగ్ అని మునిగిపోతున్నామని అంటుంటే, అక్కడ జర్మన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి అది థింకింగ్ లాగా వినిపించి వాళ్ళు కరెక్ట్ యాక్షన్ తీసుకోలేదన్నమాట. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కమ్యూనికేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రాపర్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. యాక్చువల్గా విండ్ స్పీడ్ 70-80 మైల్స్ పర్ అవర్ స్పీడ్లో ఉంది. అంత స్పీడ్లో నేను 10x స్లో మోషన్లో ఈ వీడియోని తీశాను. చూడండి ఎంత ఇంపాక్ట్ ఉందో విండ్ నా ఫేస్ మీద. రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒక షిప్లో క్యాప్టెన్ చీఫ్ ఆఫీసర్కి ఇంకా బోసన్కి చెప్తాడనమాట, షిప్ ఫార్వర్డ్కి వెళ్ళండి, అక్కడ యాంకర్ కరెక్ట్ సెక్యూర్ అయిందో లేదో నాకు డౌట్ ఉంది, ఒకసారి చెక్ చేసి రండి అని అంటాడు. అయితే చీఫ్ ఆఫీసర్ అంటాడు, ఇప్పుడు వెదర్ అస్సలు బాగాలేదు, అలలు ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి, ఒకవేళ అది మాకు కనుక హిట్ చేస్తే మేము చనిపోయే ఛాన్స్ ఉంటుంది, మేము ఫార్వర్డ్కి ఇప్పుడు వెళ్ళము అని అంటాడు. సో నా మాటనే ఎదురిస్తావా అని బెదిరించేసరికి వీడి గోల ఎందుకురా బాబు అని చెప్పి చీఫ్ ఆఫీసర్ బోసన్ ముందుకెళ్తారనమాట. కరెక్ట్ అదే టైంకి వాళ్ళు సెక్యూర్ అయిందా లేదా అని చెక్ చేసి తిరిగి మళ్ళీ అకామిడేషన్ సైడ్ వస్తున్నప్పుడు ఒక పెద్ద అల వచ్చి వాళ్ళిద్దరిని హిట్ చేస్తుంది. వెంటనే అక్కడికక్కడే వాళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోయారు. సో నేను చెప్పేది ఒకటే, మన సుపీరియర్స్ కానీ ఎవరైనా కానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ముందు అది కరెక్టా సేఫ్టీ ఉందా అని మనము రియలైజ్ అయ్యి మనము సేఫ్ అనుకున్నప్పుడే ఆ పనిని చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ ఇంపార్టెంట్, సేఫ్టీ ఫస్ట్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో మీకు రెగ్యులర్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి.